ఆఫ్టర్నూన్ స్మార్ట్ ఇన్వెస్టర్ స్వాగతం. స్టాక్ మార్కెట్స్ డేస్ హై లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్ మాత్రం కీలకమైన ఈసీబీ మీటింగ్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్న అంశం కోసం, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్న అంశం కోసం ఎదురు చూస్తున్నాయి. మన మార్కెట్స్ ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ డొమెస్టిక్ క్యూస్ తోనే ముందుకు కదులుతున్న సంగతి మనకు తెలిసిందే. గత కొంత కాలంగా ఇవాళ కూడా అదే ట్రెండ్ కనిపిస్తుంది. మెటల్స్ అండ్ ఇన్ఫ్రా స్టాక్స్ లో హైటెండ్ యాక్టివిటీ కనిపిస్తుంది. ప్రస్తుతం సెన్సెక్స్ సుమారుగా 100 పాయింట్లు, అలాగే నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మనం అనుకున్నట్లుగా సెసర్ స్టెర్లైట్, హిందాల్కో, టాటా మోటార్స్, టాటా స్టీల్, విప్రో ఇవి టాప్ గైనర్స్ కనిపిస్తున్నాయి. మెటల్ స్టాక్స్ ఇవాళ లైమ్ లైట్ లో ఉన్నాయని ముందే అనుకున్నాం. అలాగే లూజర్స్ లిస్ట్ లో హెచ్డిఎఫ్సీ బ్యాంక్, సిప్లా, ఓఎన్జీసీ, ఎంఎండ్ఎం, డాక్టర్ రెడ్డి స్లాబ్స్ కనిపిస్తున్నాయి. సో మెటల్స్ లో హిందాల్కో, సెసర్ స్టెర్లైట్ లాంటి స్టాక్స్ స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ప్రైస్ తో పాటు హై వాల్యూమ్స్ కూడా నమోదవుతున్నాయి. అండ్ యథావిధిగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇవాళ కూడా అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి. సో ఈ స్టాక్స్ లో కరెక్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి మాత్రం ఆశాభంగం తప్పట్లేదు. ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ తప్ప, 1-2% కరెక్షన్స్ తప్ప, మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ లో ఎప్పట్లాగే ప్రైస్ వాల్యూమ్స్ భారీగా నమోదవుతున్నాయి. అండ్ పవర్ స్టాక్స్ లో రిలయన్స్ ఇన్ఫ్రా, జేపీ పవర్, హెచ్సిసి లాంటి స్టాక్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. అలాగే సిమెంట్ స్టాక్స్ ఇవాళ దక్షిణాదిన ధరలు పెంచారన్న వార్తలతో సిమెంట్ స్టాక్స్ లో స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ చూస్తున్నాం. ఇండియా సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ ఇవన్నీ కూడా లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ప్రైస్ సిమెంట్ ప్రైసెస్ ను రాష్ట్రాన్ని ప్రాంతాన్ని బట్టి 3-30% వరకు కూడా పెంచారు సిమెంట్ ప్రైస్ పర్ బ్యాగ్ ప్రైస్ ను. ఎందుకంటే సౌత్ లో యాక్షన్ ఎక్కువగా ఉంది, అటు ఇతర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో 2 రాష్ట్రాలు కావడం, ఈ 2 రాష్ట్రాలు కూడా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అమలు చేసేందుకు పోటీ పడుతుండడం, ఇవన్నీ సిమెంట్ కి రాబోయే రోజుల్లో భారీ డిమాండ్ ఉంటుందన్న అంచనాతో మాన్సూన్ ముందే ప్రైసెస్ పెంచడం జరిగింది సిమెంట్ కంపెనీస్. సో రామ్కో సిమెంట్స్ కావచ్చు, ఇండియా సిమెంట్స్ ఇవన్నీ కూడా భారీగా లబ్ది పొందే అవకాశం కనిపిస్తోంది మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల కారణంగా. ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కూడా కొనసాగుతోంది. మిడ్ క్యాప్ గైనర్స్, హావెల్స్ ఇండియా, భారత్ ఫోర్ సేల్ లాంటి స్టాక్స్ లో 5-10% లాభాలు చూస్తున్నాం మనం. మిగిలిన స్టాక్స్ లో, మిగిలిన కౌంటర్స్ లో కూడా ఆఫ్కోర్స్ ఇదే ట్రెండ్ కనిపిస్తుంది. ప్రధానంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కు యాక్షన్ పరిమితం అవుతుంది. ఇక పరిస్థితి గురించి మాట్లాడేందుకు మనతో అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో బాగా ఎటువంటి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఎక్కువ మనం యాక్షన్ చూస్తున్నాం? ఒక్కొక్క రోజు ఆఫ్కోర్స్ సెక్టర్ చర్న్ తో సహా ఒక క్లాసిక్ బుల్ మార్కెట్ లో ఎలా అయితే స్టాక్స్ మూవ్ అవుతుంటాయో అదే ట్రెండ్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఎటువంటి డైరెక్షన్ మీరు సూచిస్తారు అంటే ఇన్వెస్టర్స్ కు? యా బేసికలీ మీరు అన్నట్టు దేర్ లాట్ ఆఫ్ యాక్షన్ ఇన్ మిడ్ క్యాప్స్ అండి. ఎస్పెషలీ మెటల్స్ అండ్ సిమెంట్ కౌంటర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీస్ కూడా అన్ని స్ట్రాంగ్ అయినాయి. క్రాంప్టన్ గ్రీవ్స్ కానివ్వండి, డైమండ్ పవర్, ఏబీబీ, సిమెంట్స్, ఇటువంటి స్టాక్స్ కూడా చాలా స్ట్రాంగ్ అని, ఈవెన్ బీహెచ్ఎల్. సో పవర్ సెక్టర్ లో కూడా చాలా ఫాస్ట్ ట్రాక్ రిఫార్మ్స్ వస్తాయని, అండ్ పీయూష్ గోయల్ గారు ఐ థింక్ హీఈస్ ఆల్రెడీ ఆన్ ద జాబ్ టు రియలీ ఫాస్ట్ ట్రాక్ లాట్ ఆఫ్ స్టాగ్నెంట్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ న్యూ ప్రాజెక్ట్స్ కూడా. సో ఇలా మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మాత్రం చాలా యాక్షన్ చూస్తున్నాండి. ఎస్పెషలీ ఫ్రంట్ లైన్ లో మాత్రం సిమెంట్ అండ్ స్టీల్ హాజ్ కంప్లీట్లీ అవుట్ పేస్డ్ ఆల్ ద అదర్ సెక్టర్స్ అనే చెప్పాలి. సో ఫ్రంట్ లైన్ లో డెఫినెట్లీ చర్నింగ్ అనేది వీక్లీ అట్లీస్ట్ 1 or 2 సెక్టర్స్ లో చర్నింగ్ జరుగుతుందండి. కానీ మార్కెట్ లో మాత్రం వీక్నెస్ ఏది కనిపించలేదు. ప్రాబబ్లీ మనకి ఫస్ట్ మాన్సూన్స్ అవర్స్ వచ్చిన తర్వాత, ఐఎండీ డేటా వచ్చిన తర్వాత నెక్స్ట్ 2-3 మంత్స్ ఎలా స్పాన్ అవుట్ అవుతుంది మాన్సూన్, డిఫరెంట్ పాకెట్స్ ఆఫ్ ఇండియా, జియోగ్రఫికల్ పాకెట్స్ ఆఫ్ ఇండియాలో దాన్ని బట్టే కొద్దిగా రియాక్షన్ ఏమైనా రావచ్చు. కానీ అదర్వైజ్ మార్కెట్ ఈజ్ షోయింగ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ రెసిలియన్స్ అని చెప్పాలండి. ఐ థింక్ దిస్ నాట్ ఎ మేజర్ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఆర్ ఎ మేజర్ వరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డౌన్వర్డ్ ప్రెషర్ ఆన్ ద మార్కెట్ అనే చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఈ రేట్ లో కూడా క్యాపిటల్ గుడ్స్ రంగానికి సంబంధించిన కావచ్చు, పవర్ స్టాక్స్ కావచ్చు, ఈ రేట్స్ లో కూడా ఎంటర్ కావచ్చా, లేదా అందరూ కరెక్షన్ కరెక్షన్ అంటూ ఎదురు చూస్తుంటే ఎదురు చూసే కరెక్షన్ రావడం? ఇట్స్ వెరీ ఎల్యూజివ్ అండి, కరెక్షన్ ఈజ్ నాట్ కమింగ్ అట్ ఆల్. యాక్చువల్లీ నిన్న మనం చూస్తే కొంతమంది రిపోర్ట్స్ కూడా ఇచ్చారు, కోటక్ ఇటువంటి పెద్ద రీసెర్చ్ హౌసెస్ కూడా, దట్ యూనో క్యాపిటల్ గుడ్స్ ఒకటి, ఇన్ఫ్రా రంగం ఒకటి, బ్యాంకింగ్ రంగం ఒకటి, ఇవన్నీ కూడా బాగా హీట్ అయిపోయి ఉన్నాయి బికాస్ ఫండమెంటల్స్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఇన్ ద నెక్స్ట్ 3-6 మంత్స్. కాబట్టి ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని. బట్ డెఫినెట్లీ ఇఫ్ ఈజ్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఇఫ్ ఈజ్ ఎ ట్రేడర్ డెఫినెట్లీ కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేయడం అనేది ఉత్తమమే. బట్ ఫర్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేస్తున్నా ఐ థింక్ హీ విల్ మిస్ అవుట్ ఆన్ ద లాంగర్ ర్యాలీ అండ్ విచ్ ఇస్ గోయింగ్ టు స్పాన్ అవుట్ ఫర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్.
సో ఇమీడియట్లీ ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రెష్ గా ఎంటర్ అయ్యేవాళ్ళు కూడా డెఫినెట్లీ ఏ ప్రైస్ పాయింట్ లో అయినా ఫస్ట్ ఎంట్రీ అయితే తీసుకోవాలండి. ఇన్ కేస్ దేర్ ఆర్ కరెక్షన్స్ అప్పుడు సెకండ్ ఆర్ థర్డ్ ప్రైస్ పాయింట్ లో తీసుకోవడానికి ఐ థింక్ దే కెన్ హ్యావ్ సమ్ బఫర్ మనీ. అదర్వైజ్ వెయిటింగ్ 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 అంటే మాత్రం డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ ద మార్కెట్ విల్ గివ్ ఎనీ ఆపర్చునిటీ టు రియలీ ఎంటర్ ఎట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్. సో టెక్నికల్స్ బట్ చూస్తే ఎక్కడ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ భారీగా విస్తారంగా కనిపిస్తున్నాయి? బేసికల్ ఐ థింక్ క్లోజింగ్ బేసిస్ చూస్తే కనుక నిన్న మొన్న మనం అబౌవ్ 7400 నిఫ్టీ క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఇది చాలా మంచి ఇండికేషన్ బేసికలీ. ఐ థింక్ నెక్స్ట్ బుల్ రన్ ప్రాబ్లీ నెక్స్ట్ 200 పాయింట్స్ ర్యాలీ కోసం ఇది దోహదపడుతుంది మనకి. ఐ థింక్ 7340 ఏదైతే మేజర్ సపోర్ట్ అవుతుందో ఈ స్టేజ్ లో దట్ షుడ్ బి స్టాప్ లాస్ అండ్ ఎవ్రీ డీప్ ఈజ్ ఎ బై. అదేవిధంగా 75 and 75.50 లో కొద్దిగా ప్రాఫిట్ టేకింగ్ డెఫినెట్ గా వస్తుంది. బట్ ఐ థింక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు పక్కన పెడితే కనుక ఇండివిజువల్ స్టాక్స్ ఆర్ ప్లేయింగ్ ఏ లాట్ యాక్చువల్లీ ఈ మార్కెట్స్ లో. వెరీ సెక్టర్ రొటేషన్ కూడా చాలా ఫాస్ట్ గా ఉన్నా కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ ఎవ్రీ డే మనం చూస్తుంటే మేబీ 20 to 30 స్టాక్స్ లైఫ్ హై హిట్ అవడం చూస్తున్నాం మనం. ఆ కోలోనే బేసికలీ ఈ రోజు ఒక స్టాక్స్ ఐ థింక్ హ్యావెల్స్ ఒకటి ఈ రోజు ఆల్మోస్ట్ 10% అప్ ఉంది. ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా అదే 150 to 200 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ ఉంటుంది డెఫినెట్ గా. బేసికలీ 950 అనేది మేజర్ సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా ఐ థింక్ మనం ఇండివిజువల్ స్టాక్స్ మెయిన్ ఫోకస్ ఉండాలి మోర్ దాన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. బికాస్ బ్యాంకింగ్ సెక్టర్ లో చూస్తే మనం ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్స్ లో సిండికేట్ బ్యాంక్ వాజ్ ద ఫస్ట్ స్టాక్ యాక్చువల్లీ లైఫ్ హై ఏదైతే ఉందో బ్రీచ్ చేసింది. 163 అనేది లైఫ్ హై దాంది. సో అది బ్రీచ్ చేసి 171 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎవ్రీ డిప్ ఈజ్ ఏ ఆపర్చునిటీ. సో ఇలాంటి స్టాక్స్ మనం ఐ థింక్ ట్రేస్ చేసి బేసికలీ ఇట్లాంటి వాటిలో ట్రేడ్ చేస్తే విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. బట్ నిఫ్టీ పరంగా ప్రాబ్లీ 74, 75, 75, 25 మధ్యలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. ప్రాబ్లీ అక్కడ ప్రాఫిట్ టేకింగ్ చేయొచ్చు అండ్ 75, 50 అబౌవ్ మనం ఫ్రెష్ లాంగ్స్ తీసుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ప్రాబ్లీ 15,100 అనేది స్టాప్ లాస్ పెట్టుకుని యూ కెన్ స్టిల్ గో లాంగ్. బేసికలీ బ్యాంక్ నిఫ్టీ 15,700 దాకా వెళ్లే పొటెన్షియల్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. సో పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ ఎక్కడ ఆగడం లేదు, ముందుకు ముందుకే వెళ్తున్నాయి. సో రమేష్ గారు చక్కగా లీజర్లీ మూడ్ లో ఉన్నట్లుగా ఉన్నారు, మంచి షార్ట్ వేసుకొచ్చారు. సో ఎటువంటి ట్రెండ్ మీరు కమాడిటీస్ లో ట్రేడింగ్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది? యా, కమాడిటీస్ పరంగా చూస్తే కనుక ముఖ్యంగా గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికి వస్తే కనుక ఈరోజు కొంత వాలటిలిటీతో కూడినటువంటి ట్రేడింగ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. బికాస్ ఆఫ్ మీరు చెప్పినట్లుగా ఈరోజు సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ డెసిషన్స్ ఈరోజు వెలువడున్నాయి. అదేవిధంగా యుఎస్ లో నాన్ ఫార్మల్ డేటా, అదేవిధంగా రేపు కనుక చూస్తే కనుక అన్ఎంప్లాయ్మెంట్ క్లైమ్స్. సో గురువారం శుక్రవారం ముఖ్యంగా ఈ రెండు ట్రేడింగ్ సెషన్స్ కూడా డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో క్వాంటిటేటివ్ ఈజింగ్ సంబంధించి అవి తీసుకుంటే కమోడిటీ ప్రైసెస్ ఎలా రియాక్ట్ అవుతాయి? గోల్డ్ అండ్ సిల్వర్ లేకపోతే జస్ట్ లైక్ దట్ అన్నట్టు ఉంటుంది. పాలసీ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. దీనిలో ప్రభావంతో గోల్డ్ అండ్ సిల్వర్ కొంత సపోర్ట్ తీసుకునే అవకాశాలు, టెంపరీ సపోర్ట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. అరౌండ్ మనకి 12,000 రేంజ్ లో కొద్దిగా సపోర్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మన మార్కెట్ లో కనుక చూస్తే కనుక ఇది అరౌండ్ 25,380 రేంజ్ లో గోల్డ్, అదేవిధంగా 38,200 రేంజ్ లో సిల్వర్ మనకి సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట షార్ట్ టర్మ్ పీరియడ్ లో. అదేవిధంగా బేస్ మెటల్స్ విషయానికి వస్తే కనుక ఎక్సెప్ట్ అల్యూమినియం రిమైనింగ్ బేస్ మెటల్స్ అన్ని కూడా ఈరోజు కొంత పాజిటివ్ ఉన్నప్పటికీ హయ్యర్ లెవెల్లో సెల్లింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బికాస్ ఆఫ్ యూరో న్యూస్ తో కొంత పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నప్పటికీ ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక ఫర్దర్ గా దీనిలో వీక్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఎనర్జీ సెక్టర్ విషయానికి వస్తే కనుక ముఖ్యంగా ఈ రోజు వెలువడినటువంటి నేచురల్ గ్యాస్ డేటా లాస్ట్ మండే నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తే నేచురల్ గ్యాస్ లో కొంత పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపించడం చూసామన్నమాట. అదే ధోరణి ఈ రోజు కూడా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అరౌండ్ 84 వరకు ఈ పాజిటివ్నెస్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ కూడా అరౌండ్ 6,000 కన్నా బిలో ఉంటేనే దీనిలో వీక్నెస్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అదర్వైజ్ ఇది కూడా కొద్దిగా అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కనుక చూస్తే కనుక ఇది $1 or $2 మనం ట్రేడ్ కావడం చూస్తున్నాం అనమాట. అయితే $100 కన్నా బిలో ఉంటేనే దీనిలో వీక్నెస్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రిఫర్ టు బై ఆన్ డిప్స్ అని చెప్పేసి చెప్పవచ్చు. కాంగ్రెస్ లైన్ ఉన్నారు, ఫస్ట్ కాలర్ సిరిసిల్ల నుంచి శ్రీనివాస్. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. నా దగ్గర 200 షేర్స్ ఎంఎంపీసీ ఉన్నాయి సార్, 130 రూపీస్ లో. సార్ 40 రూపీస్ లో 500 షేర్స్ ఆర్బిట్ కార్పొరేషన్స్ ఉన్నాయండి. ఓకే అండి, ఓకే. ఈ రేట్ లో తీసేయండి. సో రెండు కూడా యాక్టివ్ గా ట్రేడ్ అవుతున్న కౌంటర్స్ అలాంగ్ విత్ అదర్ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్. Yeah, I think you should retain both and actually MMTC and all PSU pack is very strong and MMTC also continues to be strong.
కొద్దిగా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ లో ఏదైనా సడలింపు వచ్చినా లేకపోతే ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించినా కానీ యాక్టివిటీ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్స్ క్రాస్ బోర్డర్ ట్రేడ్ లో ఎంఎంటీసీ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండి. సో రిటైన్ చేయండి. సిమిలర్లీ ఆర్బిట్ కార్ప్ కూడా లాస్ట్ వన్ వీక్ లో వాళ్ళు ఒక 2 or 3 మేజర్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారండి బాంబేలో. సో ఐ థింక్ ఇది కూడా బాగా బీటెన్ డౌన్ స్టాక్ కాబట్టి ఓవరాల్ ప్యాక్ ఈజ్ మూవింగ్ అప్. సో ఈ రేట్ లో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. రెండు కూడా హోల్డ్ చేయండి, మేబీ మరింత లాభం వచ్చే అవకాశం కనిపిస్తుంది రెండు కౌంటర్స్ లో కూడా. మరిన్ని కాల్స్ తీసుకోబోయే ముందు కాసేపు విరామం.